400 కిలోమీటర్స్ నాన్ స్టాప్, అంతా కూడా మొత్తం మట్టి రోడ్డే ఉంటుందంట. ఓ ఏందయ్యా ఇది, రోడ్ కాకుండా ఇవ్వండి ఘాట్ రోడ్ కూడా వచ్చేసింది. ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలా, ఎందుకంటే అక్కడ బోర్డు ఉంది, చాలా మంది ఇక్కడ చచ్చిపోయారు అని చెప్పేసి ఈ రోడ్లో. అయ్యో ఇక్కడ ఏదో వరకు ఆయన అయింది అయింది ఎదురైంది అవ్వ. ఇక్కడ ఇల్లులు చెప్పాలంటే ఒక్కొక్కటి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, మామూలు కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ బైఎస్ అన్ని యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్. సారీ గుడ్ మార్నింగ్ అయిపోలే, ఇంకొక 5 మినిట్స్ ఉంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సెసేరియం నమీబియా. మళ్ళీ ఈ బ్యూటిఫుల్ ఎడారికి అయితే బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఈరోజు మన డెస్టినేషన్లో సెసేరియం నుంచి వాల్వీస్ బే అని ఒక సిటీకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 400 కిలోమీటర్స్ ఉంది అప్రాక్సిమేట్లీ. నేను లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి హాఫ్ కిలోమీటర్ ఉంది. వీళ్ళు ఒక ట్రాలీ లాంటిది తీసుకొని వస్తున్నారు, ఆ ట్రాలీలో పెట్టేసి తీసుకొని పోదామని. చెర్రీ ఆల్రెడీ వెళ్ళిండు, బిల్ పే చేసిండు, వీళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు. నాకు తెలిసి ట్రాలీ వాళ్ళు వచ్చారు అనుకుంటా. అయ్యో ఇది వేరే ట్రాలీ, ఇవి అట్లాంటిది ఒక ట్రాలీ వస్తుంది. ఏ వచ్చింది, మాటల్లోనే వచ్చేసిండు. యా యా అన్న, నీకోసం వెయిట్ చేస్తున్నానా. కెన్ యూ టేక్ దిస్ వన్ అండ్ దిస్ వన్. సో ఇంకా లగేజ్ కూడా అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మనం ఏం లేట్ చేయకుండా ఈ రోజు రైడ్ అయితే స్టార్ట్ చేసేది. ఓకే రైట్, ఇంకా మనం మళ్ళీ మన బైక్స్ దగ్గర కూడా వచ్చేసి లగేజ్ మౌంట్ చేసేసి వెళ్ళిపోతున్నాం. 400 కిలోమీటర్స్ నాన్ స్టాప్, అంతా కూడా మొత్తం మట్టి రోడ్డే ఉంటుందంట, ఇంకొక ఆప్షన్ లేదు. అండ్ ఇంకొక న్యూస్ చెప్పాలి ఏంటంటే, ఈరోజు మార్నింగ్ మళ్ళీ నా ముక్కులోంచి బ్లడ్ రావడం స్టార్ట్ అయింది. ఇందాక స్నానం చేసేటప్పుడు వచ్చింది చాలా, అందుకే మళ్ళీ ఇప్పుడు మూతికి మాస్క్ అయితే వేసిన. ఓహో చూసారు కదా, నేను వేయడం మర్చిపోయినా. ఇది ఇది ఒకటి ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి నేను. జై శ్రీరామ్. ఇక్కడ కనిపిస్తున్న 4 iPhone 15 Plus మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు, మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు. స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్, సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే, మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యున్ గా 5 గురికి అయితే ఇచ్చేసినాం, ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K+ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఉంది, జాగ్రత్తగా చూసి ఆడండి. ఇందులో మీరు పైసలు గెలిచినా ఓడిపోయినా ఫుల్ బాధ్యత మీదే. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది ఒక యాడ్ అనుకోని జస్ట్ స్కిప్ చేసేయండి. ఓహో వీళ్ళు ఇక్కడ అడుగుతారు స్లిప్, అది రిసిప్ట్. హై మై ఫ్రెండ్, యా 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 ఫైన్ ఫైన్, చావ్ చావ్. స్ట్రైటింగ్ ఒకటే రోడ్డు. మనం ఈరోజు వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి వాల్వీస్ బే. అమ్మో ఈ ఏరియాలో అయితే గాలి ఘోరంగా వస్తుంది అసలుకి. బైక్ని ఇట్లా ఇట్లా పోతుంటాం కదా, ఇట్లా అయిపోతుంది బైక్ ఉన్నట్టుంటుంది, సడన్గా వస్తుంది గాలి. అండ్ ఇక్కడ కూడా ఆరిక్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చూసి మేమైతే స్పీడ్ లిమిట్ ప్రకారమే వెళ్తున్నాం. ఈ రోడ్లో 120 ఉంది స్పీడ్ లిమిట్, ఈ కంట్రీలో హయ్యెస్ట్ 120 అన్నమాట. మట్టి రోడ్లో కూడా 120 హయ్యెస్ట్ స్పీడ్ ఇలా. కానీ ఊర్లు వస్తాయి చూస్తారు కదా అట్లా మధ్యలో, ఊర్లు వచ్చినప్పుడు మాత్రం 60, ఊరు దాటినాక 120. సో ఇక్కడితో ఇక ఇది తార్ రోడ్ కూడా అయిపోయింది. ఇంకా ఫుల్ అంటే ఫుల్ మట్టి రోడ్లోనే మనం వెళ్ళాలి. ఆఫ్ రోడింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్ ఇంకొక 380 కిలోమీటర్లు. సాలిటైర్ 72 ఉంది కదా, సాలిటైర్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇద్దరం పక్క పక్కన వెళ్ళిపోతాయి, ఎందుకంటే ఆ దుమ్ము నేను పీల్చాలనుకోవట్లే. సో పక్క పక్కనే మళ్ళీ కొండల మధ్యలో నుంచి ఘాట్ రోడ్ కూడా ఉంది ఒకటి, ఘాట్ రోడ్ ఇవన్నీ దాటిపోవాలి. ఇక మళ్ళీ ఇటు సైడ్ రోడ్లో కూడా ఎవ్వరంటే ఎవ్వరు లేరు, ఖాళీ. అది ఫోన్ మౌంట్ లూజ్ అయిపోయింది, పెడుతుంటే ఆగట్లే కరెక్ట్గా. ఇది ఎప్పుడప్పుడు ఊడి పడిపోతుంది అనిపిస్తుంది, వంగుతుంది. ఎలెన్కి పెట్టి టైట్ చేయాలి దీన్ని. దుమ్ములు వేసుకుంటూ పోతుంది, ఏదైనా వెహికల్ పోతుందా ఏంది.
ఏమన్నా జంతువా, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఒరిక్స్లు ఏమైనా వస్తున్నాయా లేదా అని చెట్ల సాటికి పొదల సాటికి ఎక్కువ చూసుకోవాలి. ఓహో, ఇక్కడ ఏదో బోట్ పెట్టారు, నాకు తెలిసి ఆఫ్ రోడింగ్ చేయకూడదనా? ఏందా మరి ఇది బోటిది? ఇది రోడ్డు పెద్ద ఉంది, అంటే మట్టి రోడ్డు అయినా కూడా పెద్ద ఉంది రోడ్డు. ఇది ఒక వెహికల్ పోయిందనుకోండి, దుమ్ము అయితే మాత్రం ఒక హాఫ్ కిలోమీటర్ వరకు అట్లనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ చుట్టూ ఏరియాలలో ఎక్కడ ఫెన్సింగ్ అయితే లేదు. ఇక్కడ నమీబియాది పాపులేషన్ వచ్చేసి జస్ట్ 3 మిలియన్, 30 లక్షల మంది అంతే వీళ్ళ జనాభా. జస్ట్ 30 లక్షలు అంతే, చాలా 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 చిన్న దేశం. మనకు ఒక చిన్న ఘాట్ సెక్షన్ కూడా స్టార్ట్ అయింది. ఎక్కడ 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 అబ్బా, ఇదే మా ఘాట్ కాదు, ఇంకా అయితే ముందు ఉన్నట్టుంది. ఎందుకంటే నేను మ్యాథ్స్లో చూసిన ఇది ఘాట్ అనుకున్నా, కానీ ఇంకా కొంచెం ముందుకు పోవాలనుకుంటా. ఊర్ని అక్కడ కొండ మీద ఒక రిసార్ట్ ఉంది అక్కడ. పాపా సూపర్. ఓ షిట్, చెర్రీ రావట్లేదు. వస్తున్నాడు. అలా ఇక్కడ కెమెరాల నుంచి చూస్తే కనిపిస్తుందో లేదు తెలియదు, కానీ ఆడైతే మాత్రం ఉంది రిసార్ట్. ఒక 20 రూములు దాకా ఉన్నాయి, 20 కాటేజెస్. ఓ, ఏందయ్యా ఇది? రోడ్డా కొండ. టైం అయితే ప్రజెంట్ 1:30 అయింది. ఇక్కడ ఏదో ఒక ఊరు వచ్చింది, ఊరి పేరు వచ్చేసి సొలిటైర్. లెఫ్ట్ సైడ్ అంటే పెట్రోల్ పంప్ ఉందంటే, ఇక్కడ పెట్రోల్ కొట్టించుదామా వద్దా, కొట్టిద్దామా వద్దా అది ఆలోచిస్తున్నాం. మనమైతే ఇప్పటికీ ఒక 80-90 కిలోమీటర్స్ వచ్చినాం, కొట్టిస్తే బెస్టా లేదా అని చూస్తాం. వాల్విస్ బి లెఫ్ట్, ఈ నెక్స్ట్ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతే ఇప్పుడు ఆ రోడ్లో వెళ్ళాలి. మళ్ళీ మనం ఆ ఘాట్ రోడ్ అక్కడే ఉంటుంది. ఓకే, అండి ఇప్పుడు మనం వెళ్ళాల్సింది C14 రోడ్లో లెఫ్ట్ సైడ్కి. వాల్విస్ బి లెఫ్ట్. మల్తోహోయ్ పెట్రోలా? ఒక బైకర్ కనిపించారు. ఈయన కూడా ఇక్కడ నమీబియా లోకల్ నుంచే, వీళ్ళందరూ క్యాపిటల్ సిటీ నుంచి వచ్చిరండి. ఇంతకుముందు ఇంకొకరు KTM 390 వేసుకొని ఒక ఫ్యామిలీ వచ్చారు. ఒక చిన్న పిల్లోడు, వాళ్ళ వైఫ్ వచ్చి, చిన్న పిల్లోడు, ఒక ఆయన, వాళ్ళ వైఫ్, మొత్తం 3 వచ్చారు. అమ్మా, వీళ్ళంతా ఇక్కడ లోకల్ వాళ్ళే. విండో కంటే క్యాపిటల్ సిటీ అన్నమాట, అది పక్కన ఇక్కడ నుంచి కొంచెం దూరం. అక్కడ నుంచి వచ్చినట్టు వీకెండ్ కాబట్టి సేమ్ ఇది కొంచెం పక్కన టైగర్. మనకి ఇంకా జస్ట్ ఒక కొంచెం దూరమే ఉంది. వీళ్ళేందబ్బా ఇంతకన్నా విచిత్రంగా ఫోటోలు తీస్తారు. గాడిద బండి, గాడిద బండిలో రైడ్. ₹25 పడుతుందంట ఇందులో వాల్విస్ బి వెళ్ళాలంటే. గాడిదలు అటు ఉందా లేదా? రోడ్డు క్లోజ్ ఉంది అనుకుంటున్నా. వీళ్ళెవరో ఇక్కడ బైకర్స్ వెళ్తున్నారు. మాకు ఇందాక కలిసిరు వీళ్ళే అనుకుంటా, వీళ్ళే అనుకుంటా. నేను ఇందాక చెప్పలేదా మీకు ఒకళ్ళు మాకు పచ్చిమ ఎయిర్ అని చెప్పేసి?
వీళ్ళేనా కాదో. ఊరి నాయన ఈడ ఇక్కడ ఎండ అయితే మాత్రం చంపేస్తుంది అసలు. నెక్స్ట్ మనం వాల్వేస్ బే వెళ్ళేంత వరకు కూడా ఏముండదు నాకు తెలిసి, అంత నార్మల్గా ఉంటుంది. ఇట్లనే ఇక ఏడాదిలాగా మధ్యలో ఇంకొక 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ వెళ్ళినాక ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు దాటిందంటే ఇంకేం లేదు, ఇక అయిపోయినట్టే. ఊరు దేవుడా, ఏంది గడ్డ ఇంత పెద్దగా ఉంది. నేను చెప్పాను కదా మీకు ఘాట్ రోడ్ వస్తుందని చెప్పేసి, ఇదిగోండి ఘాట్ రోడ్ కూడా వచ్చేసింది. ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలా, ఎందుకంటే అక్కడ బోర్డు ఉంది, చాలామంది ఇక్కడ చచ్చిపోయారు అని చెప్పేసి. ఈ రోడ్లో ఘాట్ సెక్షన్ ఇంకొంచెం వరకు ఉంటుంది మనకి, ఇంకా 40-50 కిలోమీటర్స్ అట్లా ఉండొచ్చు. ఊరిని ఈ బ్రిడ్జ్ ఇది ఎప్పుడు కట్టిరో, పురాతన కాలం నాటి బ్రిడ్జ్ అనుకుంటా. బా ఇక్కడ చూడండి మస్తుంది, కూర్చొని తినడానికి. కాకుండా నేను నెత్తి మీద నుంచి ఏ రాయి ఊడి పడుతుందా అని చెప్పి టెన్షన్గా తినాలా. ఇదంతా ఏదో ఒక రివర్ పోయేటట్టుంది నది వర్షాకాలంలో, ఇప్పుడు కాదు కానీ మనం అనుకుంటాం. కానీ వర్షాకాలంలో మనం ఇక్కడ భారీ వర్షాలు పడ్డాయంటే రైడ్ చేయలేము, మొత్తం మునిగిపోతుంది కొన్ని కొన్ని ఏరియాలు. ఇక్కడ రోడ్లు చాలా కష్టంగా ఉంటుంది మనకు రైడ్ చేయడానికి. చెరి వస్తుండే రావట్లేదు నాకు, అసలు కనిపించను కూడా కనిపించట్లే. ఎక్కడో ఉన్నాడు, ఏంది అసలు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ కనిపించట్లే, అది కొంచెం డేంజరస్ అన్నమాట. ఎందుకంటే సడన్గా వచ్చింది ఇది. ఇంకా ఎక్కాలి మనం, ఎక్కి ఇంకా అటు సైడ్ నుంచి దిగాలి. అక్కడక్కడెక్కడో ఉన్నాడు, వస్తున్నాడులేండి. టైం ఇప్పుడు 2:44 అయింది, 4 o'clock కల్లా మనం అయితే వెళ్ళిపోతాం ఇంకా. ఓహో ఇక్కడే ఉంది, ఇక్కడ కూడా అంత పెద్ద లోయ, నది. ఏ నది లోపల కూడా కారు వేసుకుని పోయారు ఎవరు, 4x4 వేసుకొని ఎవరు, టైర్ మార్క్స్ ఉన్నాయి. ఈ రివర్ లోపల నుంచి కూడా పోయారు. మా నాకైతే ఈ కొండలు ఇవన్నీ చూస్తుంటే గండికోట గుర్తొస్తుంది, అంటే రాళ్ళు సేమ్ అక్కడ ఇట్లనే ఉంటుంది. నేనైతే ఈ ఇయర్ ఎన్ని సార్లు అనుకున్నా తెలుసా, గండికోట వెళ్ళాలి అని, కానీ కుదరలే. దేనికైనా సరే రాసి పెట్టి ఉండాలంటారు చూసారా, అది ఈసారి రాసి పెట్టి లేదు. నేను అర్జెంటుగా కుదిరితే ఈ అద్దాలు మార్పిచ్చేసేసేలా. నాకు ఇందులో కెమెరా ఆన్ అయిందా ఆఫ్ అయిందా ఏం అర్థం కావట్లేదు. పూరి దేవుడా, ఇక్కడ అంతా మాత్రం ఫుల్ అడ్వెంచరస్ ఉంది. రోడ్ అయితే మాత్రం ఏదో ఈ ర్యాలీ రేసెస్ ఉంటాయి చూసారు కదా, ఆ రోడ్లలో ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంది రోడ్డు. మొత్తం టర్నింగ్స్. నెక్స్ట్ వచ్చే ఇంకొక 20-30 కిలోమీటర్స్ కూడా ఇట్లనే ఉంటుంది, తర్వాత స్ట్రైట్ రోడ్ వచ్చేస్తుంది. ఇంకా అంటే తార్ రోడ్ వస్తుందో రాదో తెలియదు, నాకు తెలిసి వాల్వీస్ బే దగ్గర వస్తుంది అనుకుంటున్నాం. అప్పటి వరకు ఇట్లనే ఇంకా ఈ టర్నింగ్స్లో ఫుల్ ఉసుకుంది మట్టి, బ్రేక్ కొడితే వెనకటే డొమ్మన్ స్కిడ్ అవుతుంది. ఓ ఎదురుగా నుంచి వెహికల్స్ కూడా వస్తూనే ఉన్నాయి ఇక్కడ. నిన్న మొన్నటి కన్నా కూడా ఒక 10 రెట్లు ఎక్కువ వస్తున్నాయని చెప్పాల. ఇదేందో కానీ తార్ రోడ్డు నేను అక్కడెక్కడో వస్తుంది అని చెప్పినా కదా, జస్ట్ ఇట్లా మన ఆ డేంజరస్ రోడ్డు అయిపోయిందో లేదో ఇక్కడైతే తార్ రోడ్డు వచ్చింది. చూద్దాం ఇది ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఇట్లా వస్తుందో తెలియదు, కానీ మన బండ్లో ఎప్పుడైతే పెట్రోల్ అయిపోతుందో అప్పుడు మనం విండోకి వచ్చినట్టు. ఈడ కూడా బాగానే ఉన్నాయి డేంజరస్గా టర్నింగ్స్, బట్ ఈ రోడ్డు మీద ఏంటంటే మనం బ్రేక్ కొడితే కనీసం ఆగుతుంది టైర్ గ్రిప్ ఇచ్చేసి. ఆ మట్టి రోడ్లో ఏంటంటే బ్రేక్ కొట్టినా కూడా మనం కరెక్ట్గా కంట్రోల్ చేయలేదంటే అయిపోయాయి అస్సాం. ఊరిని డాంబర్ రోడ్డు వచ్చింది అని ఆనందపడేలోపే మళ్ళీ అయిపోయింది చూడండి, జస్ట్ ఆ కొంచెం పాటు వరకే వేసినట్టున్నారు, మళ్ళీ అంతా నార్మల్ రోడ్డే. అయ్యో ఇక్కడ ఏదో వరకు ఏమైనా అయింది.
వీళ్ళ కార్కి ఏదో ట్రబుల్ ఇచ్చినట్టుంది. ఓకే ఓకే ఓకే, వాళ్ళల్లో ఎవరో వీరు అనుకుంటా, వాళ్ళు మంచిగా కూర్చొని ఆరామ్సే ఫోన్లు ఎత్తుకుంటా కూర్చోరు. లేదు వెహికల్ పోతున్నట్టు మళ్ళీ దుమ్ము వాన్స్ బోర్డర్ పెట్టుకుంటూ పోతాను. చూసారు కదా ఏం అనిపించట్లేదు ఇంకా, ఆ ముందర అక్కడెక్కడో పోతున్నట్టుంది వెహికల్, అంతా దుమ్మే. ఇక నాయన కారాయన కూడా తక్కువ స్పీడ్ ఏం పోట్లేదండి, మొత్తం దుమ్ము లేపుకుంటేనే పోతాండి. సుసు బ్రేక్ అయితే ఆపేసినాం, మెయిన్ రోడ్లో నుంచి కొంచెం లోపలికి వచ్చినాం అంతే. ఇంకో 110 కిలోమీటర్లు ఉంది, 30 కిలోమీటర్లు పోయిన తర్వాత మంచి రోడ్డు వస్తుందంట. ఇంకా ఇలా పవర్ బ్యాంక్తో ఇదేంటి ఛార్జింగ్ ఎక్కుతలే, ఎంత అయినట్టుంది దీనికి. ఇంకొక 30 కిలోమీటర్స్ తర్వాత తార్ రోడ్ కొంచెం సేపు తార్ రోడ్లో తోలాలనిపిస్తుంది నిజంగా నాకు ఇప్పుడు ఇన్నర్ ఫీలింగ్ అయితే కొంచెం సేపు. లెట్స్ గో. చావ్ చావ్. బంపీ రోడ్ ఉంది రా, మొత్తం స్కై చూడండి మప్పంతా ఎట్లుందో, వెరైటీగా ఉంది కదా చాలా. ఈరోజు మనం ఉదయం ఒక ప్లేస్ చూసినాం కదా, డెత్ వెలై, డెత్ ఫ్లై. ఆ డెత్ ఫ్లైలో కింద ప్యాచెస్ ఉన్నాయి కదా, ప్యాచెస్ లాగా ఉంది క్లౌడ్ మొత్తం. ఎడారే మనకు అక్కడికి వాల్వెస్ వెళ్ళేంత వరకు కూడా ఏముండదు, అంతా ఇట్లానే ఉంటుంది. ఇంకా ఖాళీ ఎడారి, ఒక్క చెట్టు లేదు, ఏం లేదు, లెఫ్ట్ రైట్ రెండు సైడ్లు. మేము అట్నుంచి వచ్చేటోళ్ళం, ఇప్పుడు ఆగి యూటర్న్ కొట్టొస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ కొండను చూసి నో పర్మిట్ అవైలబుల్ హియర్ అంట. అయ్యో ఇక్కడికి వెళ్ళాలంటే పర్మిట్ కావాలనుకుంటా, పర్మిట్ రిక్వైర్డ్ అంట, అది రాసింది. పర్మిట్ లేకుండా పోవద్దులేండి. ఏం లేదు, జస్ట్ అది రాయి కొండ. ఎట్లాంటి కొండ అంటే మన దగ్గర ఉంటుంది చూసారు కదా, అట్లాంటి కొండ. అసలు ఇట్లా అట్లాంటిది ఇక్కడ ఎక్కడే చూడలే. ఇదేంటి అసలు ఇక్కడ ఎట్లా ఫామ్ అయింది, ఏందని వెరైటీగా అనిపించింది. మనం మళ్ళీ ఇవ్వండి, ఇదేంటి దీన్ని తార్ రోడ్డు అని చెప్పలేము, గ్రావెల్ రోడ్డు అని చెప్పలేము, ఇదేందో మరి దేంతో చేసారో వీళ్ళు. సో ఇక్కడ చూడండి, డ్యూన్స్ మాల్ అంట. ఇక్కడ ఈ ఊర్లో మాల్ కూడా ఉంది. చెర్రీ ఇటు 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 అటు కాదు అటు కాదు. నేను హోటల్కి నావిగేషన్ పెట్టినా అచ్చే చూపిస్తుంది. వెల్కమ్ టు వాల్వెస్ బే. పెట్రోల్ పంప్ ఉంది, పోదామా పోదామా వద్దా, ఎవరు లేరే ఇడ అసలు. హోటల్ అండ్ రిసార్ట్ రెస్టారెంట్ అని అన్నాడు ఒకటి. చెరీడి ఇంతసేపు నుంచి నేను చూడలే, ఎడివైనవ్వా. ఇక్కడ ఇల్లులు చెప్పాలంటే ఒక్కొక్కటి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, మామూలు కాదు. తక్కువ ట్రాఫిక్, మంచి విలాసవంతంగా. ఇవ్వండి పక్కన చూడండి ఎట్టుందో. బాబా, ఏదైనా ఒక ఇంటికి గ్లాస్ పెడితేనే అందాం, గ్లాస్ పెడితేనే ఆ లుక్ వస్తుంది. ఓహో ఇటు పోయండి పెద్ద మనిషి.
ఇక్కడ సీ లయన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి ఈ ఏరియాకి. కొంచెం ముందుకెళ్తే మనం కొంగలు ఎన్ని చూసారు కదా, మనకు కనిపిస్తే ఈ ఏరియాలో సీ లయన్స్ వస్తాయి నమీబియాలో. ఇది చాలా బ్యూటిఫుల్ కంట్రీ, తక్కువ మంది ఉంటారు, చాలా చాలా తక్కువ మంది. కొంగలు ఆడనే మొత్తం అందులో ఇల్లులు అయితే ఆ చెట్లు ఇల్లులు మైండ్ పోతుంది లోపల అన్నట్టుంది. ఐరిష్ బుటిక్ హోటల్ అంట, మేము చూద్దాం అసలు ఫస్ట్ దీంట్లో ప్రైస్ ఎంత ఉందో. ఇక్కడ వద్దా, ఇది చూడండి ఇల్లు ట్రయాంగిల్ షేప్లో ఉంది, ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్కలా ఉంది. ఇక్కడ ఈ బీచ్ వ్యూలు అన్న వీటికి ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఎక్కువ కాస్ట్ అన్నమాట. అయిపోయింది ఇంకా ఇక్కడ లాస్ట్ ఆ మే అది ఉంది చూసారు కదా ఏరియా, అదే సూపర్ రిచ్ ఏరియా అనమాట అది. హే బ్లూ వెల్ బూటిక్ హోటల్ అంట, ఇది కూడా బాగుంది. అన్ని విల్లాస్ అన్నీ ఉన్నాయి ఏరియాలో. మనం ఫుల్ డే ఉండేటట్టయితే ఒక విల్లా తీసుకోవచ్చు, కానీ మనం ఉండం కదా. ఇక్కడే నచ్చింది ఇదే అనుకుంటా, ఫోరస్ గెస్ట్ హౌస్ ఇది. ఇదైతే మన ఇండియన్ రూపీస్లో ఉన్న హండ్లలో చీపెస్ట్ ఇదే అనమాట. ఏ పక్కనే మంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. హాయ్ చెరీ తీసింది దినంకమ్మ. హాయ్ డూ యూ హ్యావ్ రూమ్స్ ఫర్ టుడే? యా ఓకే యా వన్ రూమ్ 2 పర్సన్ అప్ ఓకే యా డౌన్ డౌన్ ఎనీ దిస్ వన్ ఓకే అమ్మాయ్యా ఓకే. అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్ కూడా బైకర్ అంట.